కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్. 6 మందిపై క్రిమినల్ కేసు నమోదు. పెద్దాపురం డీఎస్పీ శంకర మురళీమోహన్ స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం. కాకినాడ జిల్లా పత్తిపాడు ఏలేశ్వరం ఆనవరం గోళ్లప్రోలు పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 29 బైకులు స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరికి సహకరించిన మరో 6 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ బైకుల విలువ సుమారు 10,20,000 రూపాయలు ఉంటుందని అన్నారు. చోరీకి పాల్పడిన ఎంత నేరమో వారికి సహకరించడం కూడా అంతే నేరమని డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన నిందితులను పట్టుకున్న సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ విద్యాసాగర్, క్రైమ్ పోలీసులు బలరాం తదితరులను డీఎస్పీ ప్రశంసించారు. ఈ చుట్టుపక్కల ఏలేశ్వరము, ప్రతిపాడు, అన్నవరము, గొల్లప్రోలు, పిఠాపురం ఈ ఏరియాలో బైక్ దొంగతనాలన్నీ జరుగుతున్నాయి. కొంతమంది అయితే పాత బళ్ళు అయితే ఏదైనా కొత్త బండి నుండి ఇన్సూరెన్స్ ఉంటే ఇమీడియట్గా వచ్చి పరిస్థితి రిపోర్ట్ ఇస్తున్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం. కొంతమంది ఈ పాత బళ్ళు కదా, ఇన్సూరెన్స్ లేదు కదా, దాని సర్లే అనేసి కొంతమంది రిపోర్ట్లు ఇవ్వట్లా, లేదా ఆల్రెడీ వాడు వేరే వాడికి అమ్మేసి బండి కార్డు లేకపోవడం వల్ల సంథింగ్ నాకు కొన్ని రిపోర్ట్లు అయితే రాలేదు. అదే సందర్భంలో కిర్లంపూడి ఎస్ఐ గారు, ప్రతిపాటు సీఏ గారు, ప్రతిపాటు సీఏ కిషోర్ బాబు, అలాగే కిర్లంపూడి ఎస్ఐ గారు విద్యాసాగర్ ఏలేశ్వరం, అంటే ఇతను కిర్లంపూడి దగ్గర, అలాగే పెద్దాపురం క్రైమ్ టీము ఈ బలరాము అందరు తీసుకుంటున్నారు పేర్లందరూ, అలాగే ప్రతిపాడు ఏలేశ్వరము స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఇది ఇవాళ ఒక రోజుకి చేసింది కాదు, కొన్ని రోజులు ఒక ఇంచుమించు ఒక నెలలు బట్టి వర్కౌట్ చేస్తున్నారు బైక్ అఫెండర్స్ మీద. ముగ్గురు ఇక్కడ మన గొల్లలమెట్టకి చెందిన బాండరంగి అప్పారావు, వానా ప్రసాదరావు, అలాగే కారంగి యేసుదాస్. పాండరంగి అప్పారావు మీకు డీటెయిల్ నోటీస్ ఇస్తామండి. పాండరంగి అప్పారావు, కిందెట్టుకో కారంగి యేసుదాస్, వీళ్ళ ముగ్గురిని కూడా ఆర్పి వెరిఫై చేస్తే వీళ్ళ దగ్గర ఇలా మూడు బళ్ళు దొరికింది. బళ్ళు దొరికితే ఈ బళ్ళు రికార్డ్ ఇవ్వమనేటప్పటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వటం, తర్వాత వాళ్ళు తీసుకొచ్చి వెరిఫై చేస్తే వీళ్ళు మొత్తం టోటల్ 29 బైక్స్ ఏంటంటే ఏలేశ్వరంలోనే 10 బైక్లు, ఏలేశ్వరం మండలంలో ఒక 10 బైక్లు, అలాగే అన్నవరంలో 4, ప్రతిపాడు ఒక 5 బైక్లు, జగ్గంపేట ఒకటి, పిఠాపురం ఒకటి, గొలుగొండ అని చెప్పేసి ఉంది, గొలుగొండ మన్యం దగ్గర అక్కడ ఒకటి, మళ్ళా కోనసీమ అంగర తున్నలో ఒకటి, కిర్లంపూడిలో 2, మొత్తం టోటల్ 29 బైక్స్. 29లో మనకి ఆల్మోస్ట్ 90% మనకి డీటెయిల్స్ వచ్చినాయి, రిపోర్ట్లు కూడా ఉన్నాయి మనకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక వీళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఇంకో ఫ్రెండ్స్ ముగ్గురు రాజు ముత్యాల రాజుబాబు, ఇల్లర్పు రమేష్, మండల దుర్గ వీరప్రసాద్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ద్వారా, ప్లస్ మన అలాగే ఇంకా ముత్యాల శ్రీనివాస్, మొత్తం 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు బైక్ దొంగతనం చేయటం, ఆ 4 ఫ్రెండ్స్కి ఇవ్వటం, వాళ్ళ అమ్మటం వాటిని. దీనిలో భాగం తిరుమలకి చెందిన ఇద్దరు కూర ఉన్నారు, కోలా సూర్యబాబు, తోట వీరగంగాధర్ అని చెప్పేసి. తోట వీరగంగాధర్ ఏమో 2 బల్బు అన్నాడు, అలాగే కోలా సూర్యబాబు ఏమో 3 బల్బు అన్నాడు వీళ్ళ దగ్గర. దొంగతనం చేయటం ఎంత నేరమో, దొంగ వస్తువుని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కూడా అంతేనా, సేమ్ అదే అఫెన్స్ వస్తుంది. మొత్తం వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. బైక్స్ అయితే రికవరీ చేశాను, దాంట్లో ఇంకా ఒక 7 బైక్స్ డీటెయిల్స్ కూడా రావాలి, ఇంకా ఓనర్స్ కూడా మనకి తెలియాలి. అవి కూడా ఎవరన్నా మీరు ప్రెస్లో వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు, నా బైక్స్ పోయినాయి వస్తారు. ఇది మాత్రం దీంట్లో మాత్రం చాలా మంచి ఎఫర్ట్ చేశారు సీఏ గారు టీం అయితే కానివ్వండి, మన ఏలేశ్వరం ఎస్ఐ గారు అయితే టీం అయితే కానివ్వండి, ఇలా పెద్దాపురం క్రైమ్ పార్టీ పెద్దాపురం క్రైమ్ పార్టీ అందరి పేరు చెప్పు, బలరాము, ఇలాంటి వీళ్ళందరూ కూడా ఒక 1 ఇంచు ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ ఎప్రిషియేట్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్గా ఎస్పీ గారు వద్దాం అనుకున్నారు, ఇది మన వీడియో కానీ అందజేద్దాం ఉంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు బైక్ పోయినప్పుడు పొలిషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వమనండి, కానీ ఇవ్వట్లేదని కాదు, వస్తే మనం దాని మీద ఎఫెక్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. అలాగే బైక్స్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం కొన్ని కనీస జాగ్రత్తలు కూడా పాటించాలి. దళాలు అయితే మార్దాలలో అయితే తీసేస్తారు,
కొంతమంది పార్కింగ్ ప్లేసెస్ ఉండవు, ఇంటి ఇంటి బయట ఏదో తాళం వేసేయారు వేసాం కదా అని వెళ్ళిపోతారు లోపలికి. అటువంటి వాళ్ళు చైన్ లాంటివి తీసుకోవటం, అటువంటి కొంత మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే నేను ఇన్నోకటి చెప్పాను, అందరూ తొమ్మిది మంది మీద అంటే ముగ్గురు దొంగతనం చేస్తున్నారు, నలుగురు ఏమో కొనుక్కుంటున్నారు. ఇద్దరు అన్ని కొనుక్కోలేదు, ఒక ఐదు బళ్ళే కొనుక్కు, ఇద్దరు కలిపి ఒక ఐదు బళ్ళు కొనుక్కు. ఐదు బళ్ళు అంటే కదా ఎక్కువే కాదు, ఒక బండి అంటే 29 కాదు, కరెక్ట్. అది మీరే మీరే రావాలి.